నమస్తే, వెల్కమ్ టు అభి న్యూస్. కష్టం ఎక్కడుంటే మానవత్వం అక్కడ ఉంటుంది. అన్నార్థులు అభాగ్యుల కోసం నిరంతరం సేవా ప్రస్థానాన్ని సాగిస్తోంది పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్. ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, కరోనా విపత్కర సమయంలో ఏడాదిన్నర పాటు నిత్యావసర సరుకుల పంపిణీ. నెల్లూరు జిల్లాలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు కాకుండా భారీగా ఆందోళన చేపట్టి విజయం సాధించడం. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా తిరుగులేని పోరాటం చేసి న్యాయం జరిగేలా తోడ్పాటు. ఈ క్రెడిట్ అంతా వైసీపీ నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి దక్కుతుంది. అలాగే చెన్నై, శ్రీకాకుళం, కేరళ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తినప్పుడు బాధితులకు కంటైనర్ ద్వారా బియ్యం, ముడి సరుకులు, కూరగాయలతో పాటు మెడిసిన్ పంపించిన ఆపద్బాంధవుడైన తన తండ్రే తన జీవితంలో నిజమైన హీరో అంటున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ప్లాట్ఫామ్ ఇచ్చారని చెబుతున్నారు. తన జీవితకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నంటి ఉంటానని శ్యాంప్రసాద్ రెడ్డి అంటున్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, పేదల పట్ల దాతృత్వం చాటుకుని అపర దానకర్ణుడిగా ప్రజలందరి చేత ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. నాయకుడిగా కంటే సేవకుడిగానే ఉండడానికి ఇష్టపడతారు ఆయన. తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కీలక పదవులు ఇప్పించేంతటి ఇమేజ్ను అధిష్టానం వద్ద సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ఆశీర్వదించాలంటున్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా కరస్పాండెంట్ శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే, నా పేరు శ్రీనివాసులు రెడ్డి. వెల్కమ్ టు ప్రత్యేక ఇంటర్వ్యూ. తూర్పు రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదాల నుంచి వచ్చిన పేరు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే ఆయన పేరును ప్రతిపాదించారు అంటే ఆయనకి జిల్లాలో ఉన్న పట్టు మనం తెలుసుకోవచ్చు. ఒక పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ నెలకొల్పి ఎంతోమంది పేదవాళ్లకు అటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం, ఇటు వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయటం, ముఖ్యంగా ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కాలంలో ఎంతోమందికి దాదాపు 2 సంవత్సరాలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం ఒక పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికే దక్కుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తనను నమ్ముకున్న జనాన్ని అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళకి దేవుళ్ళలాగా జిల్లాలో ఉన్న వ్యక్తి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఆయనతో మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సార్ నమస్తే. సార్, సార్ చెప్పండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ తూర్పు రాయలసీమ పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అయితే బాగుంటాడు అని ప్రకటించారని తెలిసింది. దీనిపైన మీ స్పందన ఏమిటి సార్? ఈరోజు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా పేరు ప్రకటించారు. ప్రకటనకు ముందు గౌరవ శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ ఇన్ఛార్జెస్ కానీ వీరందరినీ కూర్చొని పెట్టి వాళ్ళందరి అభిప్రాయాలని ఏకీభవిస్తూ అందరి నోట కూడా శ్యామ్ అయితే బాగుంటాడు అని అనిపించి నా పేరు ముఖ్యమంత్రి గారు ఏకగ్రీవంగా ఆయన నోటి వెంట చెప్పడం జరిగిందని ఖచ్చితంగా చెప్పొచ్చనా. కాంగ్రెస్ పార్టీలో నుంచి వీడి బయట వచ్చి ఓదార్పు మొదలుపెట్టిన తర్వాత ఓదార్పు నుంచి కూడా ఈ రోజుకి కూడా పార్టీనే వెన్నంటి ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ప్రయాణం చేస్తున్నాను. ఏ ఒక్కటి కూడా నేను కోరుకుంటే వచ్చిన పదవులు కాదన్న ఏవి కూడాను. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ లేదా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న క్రమంలో కూడా అడగకుండానే జిల్లాలో ఒక బాధ్యత ఇవ్వడం, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వడం, అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆ 50% రిజర్వేషన్లో నా సతీమణికి చైర్పర్సన్గా ఇవ్వడం, ఈరోజు తిరిగి మళ్ళీ నాకు తూర్పు రాయలసీమ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా సుపరిణామం. ఒక్కటైతే చెప్పగలనన్న, జనరల్గా అంటుంటాం ఒక నానుడి అమ్మాయిని అడగంతే పెట్టొద్దనని, బట్ నా విషయంలో ఈరోజున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది అడగకుండానే నాకు ఇవన్నీ కూడా అవకాశాలు కల్పించారు. జనరల్గా రాజకీయాల్లో చెప్తుంటారు
నా చివరి రక్తపొట్టు వరకు నా చివరి రక్తపొట్టు వరకు అని చెప్తా ఉంటారు. నేను రాజకీయాల్లో కొనసాగినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుడిగా పనిచేస్తాను. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జిల్లాలో ఎవరు చేయనంత కష్టపడ్డారు వాటి పాదయాత్రలో కానీ మిగతా విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటి ఉండి అన్ని విధాలుగా కృషి చేశారు. అయితే మిమ్మల్ని జిల్లా ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో కూడా మిమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడాలని ఫ్యూచర్లో ఒక మినిస్టర్గా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. అయితే అధిష్టానమేమో మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూడాలని కోరుకుంది. అన్న నేనేమంటానంటే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ రోజు జిల్లాని లీడ్ తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఇద్దరూ నాకు ఈ జిల్లాలో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసేదానికోసంగా వాళ్ళతో పాటు కలిసి నేను ప్రయాణం చేస్తా ముందుకు వెళ్ళిన సందర్భంలో నాకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా నన్ను ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నా పరిచయ కార్యక్రమం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారితో నేను దగ్గరగా ఉండడానికి కారణం కానీ జిల్లాకి సంబంధించి మొట్టమొదటిగా శ్రీధర్ అన్న గోవర్ధన్ అన్న అని చెప్పి చెప్పొచ్చు. తర్వాత కాలక్రమేణా రాజకీయాల మార్పులు రాజకీయ ఇవి వచ్చిన తర్వాత ఈరోజు ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా మాజీ మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా నా కమిట్మెంట్ ఏదైతే ఉందో కమిట్మెంట్ గుర్తించారు కాబట్టి ఈరోజు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 46 మండలాలకు సంబంధించిన నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు. మీరు అన్నట్లుగా నేను నన్నేదో ఎమ్మెల్యేగా చూసి మంత్రిగా చూడాలని అని అనుకున్నారు అని మీరు అంటున్నారు. బట్ నేనైతే ఎప్పుడు కూడా దాన్ని ఊహించలేదన్న. నాకు ఈరోజు ఈ ఎమ్మెల్సీ పదవి అంటేనే చాలా పెద్దదిగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే అని అనుకుంటే ఒక నియోజకవర్గం అనుకుంటుంది, బట్ ఈరోజు నేను 36 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించడం లేదు 36 నియోజకవర్గాల శాసనసభ్యులతో కావచ్చు మంత్రులతో కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు వీళ్ళందరితో కలిసి ప్రయాణం చేయడం అనేది మంత్రి పదవి కంటే కూడా ఎక్కువ అని నేను ఊహించుకుంటున్నాను. 2014 ఎలక్షన్ తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తూ వచ్చింది. అందులో భాగంగా రేపు వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు సూపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ ప్రజలు కానీ అంటూ ఉన్నారు. మీరేమంటారు? నేనేమంటానంటే ఈరోజు మనకి ఏదైతే నాకు తూర్పు రాయలసీమకు సంబంధించి 36 నియోజకవర్గాలు ఉన్నాయి, 36 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కానీ అదేవిధంగా ఇన్ఛార్జెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తన కుటుంబ సభ్యుడు నిలబడితే ఏ విధంగా అయితే ఎన్నిక చేస్తారో అదేవిధంగా నా ఎన్నికను కూడా వాళ్ళు ఓన్ చేసుకొని చేస్తున్నారు అనేది ఉంది. కాబట్టే ఖచ్చితంగా ఏదైతే మార్చిలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో ఏ ఒక్క చిన్న అడ్వాంటేజ్ కూడా తీసుకోకుండా ప్రతి చిన్నదాన్ని కూడా మైన్యూట్గా తీసుకొని ఎన్నిక చేసి నన్ను గెలిపించి శాసన మండలికి పంపించాలన్న ఆలోచన ఉంది. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. కాబట్టి బహుశా భగవంతుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనలు ఉంటే కౌన్సిల్లోకి వెళ్ళేదానికి నాకు కొంచెం ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీకాంత్ క్యాండిడేట్ చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని, నిరుద్యోగం లేకుండా చేస్తారని ఇంకా రకరకాల హామీలతో సీఏం అయ్యాడు. అలాంటి హామీలు ఏమి నెరవేర్చలేదు, కాబట్టి ఓట్లు మాకేయండి, తెలుగుదేశానికి మేము న్యాయం చేస్తామని అంటున్నాం. అన్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మనకందరికీ తెలిసిందే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిరుద్యోగ భృతి అనే పేరు పెట్టి నిరుద్యోగులకు ఏదో మేము 2,000, 2,500 నెలకి ఇస్తామని చెప్పిన సందర్భాలు గతంలో అనేకం చూసాం. చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరుగని ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం
ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారు ఈరోజు ఇది పట్టభద్రుల ఎన్నిక 10th క్వాలిఫికేషన్ తోనే తిరిగి కంటిన్యూ చేయలేని చదువుకోలేని వాళ్ళు కావచ్చు లేదు చదువు ఆపేసి ఉన్న వాళ్ళు కావచ్చు గ్రామాలలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు లక్షల ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థ రూపంలో తీసుకురావడం అదే విధంగా వార్డు సచివాలయాల పేరుతో సెక్రటేరియట్ పేరుతో ప్రతి సచివాలయానికి కూడా 12 మంది గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ కుటుంబాలను నిలిపే దిశగా తాత్కాలికంగా నిరుద్యోగ భృతి అని పేరు కాకుండా పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలను నిలబెట్టే విధంగా చేసిన ఘనత ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది శ్రీకాంత్ చౌదరి గారు చెప్తే ఏమవుతదన్న మేమేదో క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ కాదన్న చేసి చూపించిన ఘనత ఖచ్చితంగా రాబోయే ఈ 1.5 సంవత్సరం కాలంలో ఎన్నికలకు పోబోయే ముందే నిరుద్యోగులకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి ప్రైవేట్ ఉపాధ్యాయ సంస్థలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి హామీ కల్పించే విధంగా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ కుటుంబాలను చిరస్థాయిగా నిలపాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కానీ గతంలో మాదిరిగా ఏదో నిరుద్యోగ భృతి ఇస్తాం మాకు చేయండి అని చెప్పి కోరుతున్నారంటే నిజంగా హాస్యాస్పదంగా ఉందన్న ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా వచ్చే ఉద్యోగాలు కావచ్చు లేదని అనుకుంటే ప్రైవేట్ పరంగా కంపెనీస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు కావచ్చు ఖచ్చితంగా మా టర్ములో ఈ మాకు ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి మేమందరం కూడా తంటాలు పడతాం మేమందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ తూర్పు రాయలసీమ ఎన్నికల్లో ఇటు వైసీపీ టీడీపీ ఇటు కొన్ని యూనియన్స్ కూడా పోటీ చేస్తున్నాయి అయితే ఈ వారు వన్ సైడ్ అనుకోవచ్చా? ఎన్రోల్మెంట్ అయ్యింది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యింది దాదాపుగా 420,000 మంది ఫస్ట్ ఫేజ్ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు అందులో కొన్ని డబుల్ ఎంట్రీస్ ట్రిపుల్ ఎంట్రీస్ కొంతమంది ఆఫ్లైన్ ఆన్లైన్ చేయించుకున్నందువల్ల రిజెక్షన్స్ కొన్ని పోయిన తర్వాత దాదాపుగా 365,000 ఇప్పటికీ సుమారుగా యాక్సెప్టెన్స్ లిస్టు ఇవ్వడం జరిగింది ఈఆర్ఓ చిత్తూరు ఆఫీస్ నుంచి. అందులో ఏదైతే రిజెక్షన్స్ జరిగాయో డాక్యుమెంటేషన్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేక ఫొటోస్ సరిగా క్లారిటీ లేనందువల్ల అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక 15,000-20,000 బహుశా 9వ తేదీ వరకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ లోపల నా అంచనా అయితే 375 నుంచి 380 దాకా 375,000 నుంచి 380,000 వరకు ఈ ఎన్రోల్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాం. అందులో తెలుగుదేశం పాత్ర అదేవిధంగా ప్రధాన పోటీదారులు అయినటువంటి గతంలో అనేక సందర్భాల్లో అనేక ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి పీడిఎఫ్ యూటీఎఫ్ కలయిక ఉంది కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగ యువతకు సంబంధించి ఏవైతే ఈ వాలంటీర్లు సచివాలయాలు తీసుకొచ్చి ఉద్యోగస్తులుగా కుటుంబాన్ని నిలబెట్టారో ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలను మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఎంప్లాయీస్కు సంబంధించిన విషయాల్లో కానీ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా డిసెంబర్ జనవరికి అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాం. క్లియర్ అయితే మంచి మెరుగైన అవకాశాలు ఉంటాయని అయితే మాత్రం ఖచ్చితంగా భావిస్తున్నాం. 36 నియోజకవర్గాల్లోని పట్టుభద్రులకు మీరిచ్చే భరోసా ఏమిటి? దానికి సంబంధించి ఏమైనా సపరేట్ మేనిఫెస్టో ఏమైనా విడుదల చేస్తారు? ఖచ్చితంగా దీంట్లో నాకు సంబంధించి ఏమవుతుందంటే టీచర్స్ నాకు ఓటేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కు సంబంధించి కానీ అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఎల్ఐసి ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కూడా లాండ్ ఆర్డర్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఓటు హక్కు వేసేదానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే నా దృష్టికి కొన్ని తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా నేను
సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఉద్యోగస్తుల మధ్య ప్రభుత్వం మధ్య ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని మేము వారధిగా ఉండి వాటిని ఏమి మనం సాల్వ్ చేయగలం, బిఫోర్ ఎలక్షన్ ఏమి సాల్వ్ చేయగలం, ఎన్నికలు అయిన తర్వాత ఏమి సాల్వ్ చేయగలం అనేది కూడా ఒక నిర్దిష్టమైన దీనికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మేము కౌన్సిల్లోకి వెళ్ళగలిగితే మాకు మద్దతుగా మా వెంట ఉండి ఇంతమంది గ్రాడ్యుయేట్స్ మాకు ఓటు వేసి గెలిపించారు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం అక్కున చేర్చుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఆ కుటుంబాలను మనం నిలబెట్టాలనే దిశగా మేమైతే ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనా సరే వాళ్ళకి బెటర్ పొజిషన్లో ఉండేదానికి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా కూడా మేము వాళ్ళ వెంట నిలబడతాను కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో తోళ్ల పరిశ్రమ రాకుండా, అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధ్యతలకు అండగా పేర్నాడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అద్భుతంగా పోరాడి విజయం సాధించారు. ఈ ఏమంటారు? ఈ తోళ్ల పరిశ్రమ అనేది దాదాపుగా 2001-2002 మొదలైంది. ఫస్ట్ మొట్టమొదటిగా కృష్ణపట్నంలో పెట్టాలని చెప్పి అనుకున్నారు. కృష్ణపట్నంలో సముద్ర తీర ప్రాంత గ్రామస్తులు ఎప్పుడైతే దాన్ని వ్యతిరేకించారో తిరిగి 2009-10 సంవత్సరంలో కొత్తపట్నం పంచాయతీ కోట మండలంలో పెట్టాలనే ఉద్దేశంతో ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ఇక్కడ పొల్యూటెడ్ ఇండస్ట్రీ అనే ఒక్క నినాదంతోనే నేను జనంలోకి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 538 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారం కట్టాలని ఏదైతే నిర్ణయించారో లిట్ క్యాప్ నెట్ క్యాప్ వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి చర్మాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ అయిన చర్మాలను తీసుకెళ్ళి బయట ఫినిష్డ్ ప్రోడక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న వాతావరణం సముద్రం నుంచి నీళ్లు తీసుకొని వాటిని శుద్ధి చేసి మళ్ళా ఆ నీళ్ళని సముద్రంలోకి వదిలితే ఆ మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉన్నాయో, మత్స్యకార కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ రోడ్డు మీద పడతారనే ఉద్దేశంతోనే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించడం జరిగింది. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఆనాటి మంత్రులందరూ కూడా అక్కడ ఫౌండేషన్ వేయాలా, ఇనాగ్రేషన్ చేయాలా అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున్న ముఖ్యమంత్రి ఆ రోజు పాదయాత్రకు వచ్చిన రోజు నేను చెప్పడం ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తే ఈ ఇండస్ట్రీని మనం మన ప్రాంతంలో లేకుండా చేస్తామని చెప్పడం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నినాదం అయితే మొట్టమొదటి నుంచి నేను తీసుకున్నానో ఈరోజు అధికారంలో వచ్చామని చెప్పి అధికారంలో ఉన్నాం కదా అధికార పార్టీకి వ్యతిరేకంగా చేయలేం కదా అనే ఆలోచన లేకుండా ఏ ప్రజలైతే మనల్ని నమ్ముకుని నిలబడ్డారో ఆ ప్రజల పక్షాన్ని నిలబడి ఆ ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ రాకూడదని డెసిషన్ తీసుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నా మాటకు విలువిచ్చాడు కాబట్టి ఆ ఇండస్ట్రీని ఆ ప్రాంతం నుంచి తరలించి వేరే ప్రాంతంలో పెట్టాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే నేను దాంట్లో నుంచి 100% సక్సెస్ అయ్యాను. నేను ఏదైతే ఆ తీర ప్రాంత గ్రామాల ప్రజలకు ఏదైతే చెప్పున్నానో ఆ భరోసా నేను నిలబెట్టుకున్నానని చెప్పుకోవడం దీనికంతటికి కూడా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన కూడా ఆ ప్రాంతంలో పెడితే ఆ తీర ప్రాంత గ్రామాలంతా కూడా కలుషితం అయిపోతాయనే ఉద్దేశంతోనే ఆయన మార్చడం జరిగింది. ఇది పూర్తిగా ఈరోజు నాకున్న గౌరవం ఏదైతే ఉందో ఈ గౌరవ మర్యాదలు దక్కించిన దానికి ఖచ్చితంగా జీవితాంతం రుణపడి ఉండాల్సింది ఈనాటి ముఖ్యమంత్రి గారు. కోట మండలంలోని ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి రాష్ట్ర స్థాయి బ్రాండ్ లీడర్గా ఎదగడానికి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే మీ విజయాన్ని కారకులు ఎవరు? అన్నా బేసిక్గా నేను కోట మండలం అల్లంపాడు గ్రామం, నేను పుట్టింది కూడా అక్కడే అల్లంపాడులో పుట్టాను. ఎడ్యుకేషన్ అంతా కూడా నెల్లూరు విఆర్ హై స్కూల్ సర్వోదయ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను. మొదటి నుంచి కూడా ఏబీవీపీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు దానికి ఆకర్షితులయ్యేవాడిని. కారణం ఈరోజున్న రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న, నాకంటే దాదాపుగా 6 సంవత్సరాలు సీనియర్ అయిన
ఆయన చేసే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు మనం కూడా యాక్టివ్గా ఉంటే బాగుండనే ఉద్దేశంతో యాక్టివ్ పార్ట్ వహిస్తూ వచ్చాం. 96లో మా కుటుంబం అంతా కూడా సంఘ ఆర్ఎస్ఎస్తో ముడిపడిన కుటుంబం కాబట్టి నేను ఆర్గనైజేషన్లో బీజేపీలో 96లో చేరడం, యూత్ లీడర్గా అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాలు లో ఉండి భారతీయ జనతా పార్టీలో 2010లో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పుతోటి నన్ను ఈ పార్టీలోకి తీసుకురావడానికి ప్రధాన కారకులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత నేను ఇందాకే చెప్పాను మీకు, ఏ స్థాయి వరకు నన్ను పెంచగలరో ఆ స్థాయి వరకు నన్ను పెంచారు. అందరినీ కలుపు పోగలిగిన ఇది ఉండింది కాబట్టి నాకు ఈరోజు ఉన్న శాసనసభ్యులు కావచ్చు, గతంలో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అందరితో సఖ్యతగా ఉన్నాను కాబట్టి నన్ను ముఖ్యమంత్రి గారు దగ్గర తీయడం, జిల్లాకు సంబంధించిన వ్యవహారాల్లో ఈరోజు ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులతో ఏ విధంగా అయితే ఆయన ఉంటారో అదేవిధంగా నాకు కూడా ఆ ప్రయారిటీ ఇచ్చి నన్ను దగ్గర తీశారు కాబట్టి నేను ఆ స్థాయికి ఎదగలిగానని చెప్పి గర్వంగా చెప్పగలను. నేను ఒకరని కాదు, నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఆ తర్వాత అందరూ నన్ను ఓన్ చేసుకున్నారు. అందరూ ఓన్ చేసుకోవడంలో నాకు ఒక హైప్ ఇచ్చారు కాబట్టి నేను పైన కొమ్మని అందుకోగలిగాను. కొమ్మని అందుకున్న తర్వాత నేను ఆ కొమ్మని జారిపోకుండా గట్టిగా పట్టుకున్నాను కాబట్టి నాకు ఈరోజు ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా కూడా నేను చెప్పగలిగిన వ్యక్తులు అంటే ఫస్ట్ ఎంట్రీ నాకు వాళ్ళిద్దరే. మీకు రాజకీయాల్లో ఇన్ఫ్లేషన్ ఎవరు, గాడ్ ఫాదర్ ఎవరు, అలాగే మీకు శత్రువులు ఎవరు ఉన్నారు? అన్నా మా ఫాదరే నాకు ఇన్స్పిరేషన్. ఎవరు ఇంటికి వచ్చినా కూడా టైంకి భోజనం చేయాలని అనుకుంటే భోజనం చేయించడం, లేదా టీ కాఫీ టైంకి వస్తే వాళ్ళకి పెట్టి చేయడం, ఇబ్బందుల్లో ఉండారు హాస్పిటల్కి వెళ్ళాలా లేదా బిడ్డ చదువులు చదివించుకోవాలా అని అనుకుంటే నోటుతో లేదనుకుండా చేతితో లేదనిపించి ఇచ్చి పంపించిన, ఇవన్నీ మేము చూసిన తర్వాత ఎస్, సొసైటీకి మనం కూడా ఏదో చేయాలి. మీరు అన్నారు చారిటబుల్ ట్రస్ట్ అనేది 2000 నవంబర్ 28వ తేదీ కరెక్ట్గా ఈరోజు మా ఫాదర్ చనిపోయాడు. 2000 నవంబర్ 28 మా ఫాదర్ చనిపోయాడు. ఆయన తపనంతా ఏదో చేయాలా మనకు ఉన్నంతలో 10 మందికి సర్వీస్ చేయాలని అనుకుంటా ఉండి చనిపోయినాడు కాబట్టి 2001లో నేను ట్రస్ట్ స్థాపన స్టార్ట్ చేశాను. అది కూడా నా కుటుంబ పేరుతోనే, పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అని. దాదాపుగా 40 మెడికల్ క్యాంప్స్ పెట్టాం. మెడికల్ క్యాంప్ కూడా ఏదో ఆషామాషిగా పెట్టడం అనేది కాదన్న, 1200 నుంచి 1500 మంది పేషెంట్స్ ఆ క్యాంప్కి అటెండ్ అవుతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెట్టడం, తిరిగి మళ్ళీ వాళ్ళని ఆటోల్లో తీసుకొచ్చారు. ఎక్కడైతే క్రానిక్ డిసీజెస్ ఐడెంటిఫై చేస్తారో డాక్టర్స్, వాటిల్ని ఆ ఫైల్ మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఫైల్ని పట్టుకొని మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం, వాళ్ళని తీసుకొచ్చుకొని ఏదైనా సర్జరీస్ చేయాలని అనుకుంటే హాస్పిటల్ సపోర్ట్ చేసేటివి మనకి కొంత మనం ట్రస్ట్ నుంచి సపోర్ట్ చేసి చేస్తూ వచ్చాం. ఐ ఆప్తాల్మాలజీ, ఐకి సంబంధించి, కంటికి సంబంధించి అయితే మాత్రం 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మా ట్రస్ట్ ద్వారా చేసిస్తే ఎంతమంది వచ్చినా సరే, మీరు ఎంతమందిని పంపించినా సరే ట్రస్ట్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో టెంపో పెడతాం. ఒక 10 మంది పేషెంట్స్ ఉన్నారంటే ఒక సెంటర్లో టెంపో పెడతాం, తీసుకొచ్చి సర్జరీస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ వదిలిపెట్టి ఎవరెళ్ళకి వాళ్ళు పంపించే కార్యక్రమాన్ని ఆ రోజు చేసాం, మధ్యలో చేసాం, ఇప్పుడు చేస్తున్నాం, రేపు కూడా చేస్తాం. కోవిడ్ సమయంలో నాకు ఒక టీం ఉందన్న, అందరూ యంగ్స్టర్స్, అసలు వాళ్ళని ఏమి చెప్పినా తక్కువే, ఏమి చెప్పినా తక్కువే, వాళ్ళని ఎవరితో పోల్చేదని కూడా కాదన్నమాట. దీంట్లో వలస కూలీలు రోడ్ల మీద వెళ్తూ ఉండారు, అన్న మనం ఏదో ఒకటి చేయకపోతే ఎట్లన్నానంటే, ఎట్లా చేద్దాం, మీరు అందరూ ఇళ్లలోంచి రావాలి కదా, ఏమి ఇబ్బంది లేదన్నా, మేము రెడీగా ఉన్నామన్నానంటే టెంపోలకి వాళ్ళే స్టిక్కర్స్ రెడీ చేసుకొని పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ రెడీ చేసుకుంటే,
అసలు మనకి ఈ రోజున్న పరిస్థితుల్లో కూరగాయలు దొరుకుతాయా రైస్ దొరుకుతాయా అంటే మేము చూసుకుంటామని మద్రాస్ పోయారా కర్ణాటక పోయారా మదనపల్లి పోయారా రోజు ఒక లోడ్ అనేది మినిమమ్ 30 టన్స్ 35 టన్స్ వచ్చాయని అనుకుంటే నేను ఇక్కడి నుంచి లిస్ట్ పంపిస్తే పలాన విలేజ్కి వెళ్ళండి పలాన లీడర్ దగ్గరికి పోండి అని అంటే లీడర్లు బయట రాలేని పరిస్థితి అయినా సరే స్వచ్ఛందంగా వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేశారన్న నిజంగా అది హార్ట్ టచింగ్ అది వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేము మధ్యలో పేర్నాటి సేవాదళ్ళు అని చెప్పి పెట్టి దహన సంస్కారాలు చేసేదానికి 58 మంది డెడ్ బాడీస్ని దహన సంస్కారాలు చేశారు 5 మంది ఒక టీం అయ్యారు వాళ్ళు నన్ను అడిగింది వాళ్ళు కేవలం మన ఆ కోట్ల వరకు మాత్రం అడిగారు అవి నేను తెప్పించి ఇచ్చాను ఎందుకు ఎక్కడని కూడా ఏం చెప్పకుండా నాకు వాళ్ళు మొదలు పెట్టడం నాకు ఫోటో పెట్టడం సో మన కుటుంబ సభ్యులు కూడా బయట రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అది కూడా నా పేరుతో పేర్నాటి సేవాదళ్ళు అని చెప్పి పెట్టి వాళ్ళు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి అంతే ఇంకా అందుకని ఈ రోజున్న నా ఈ ఎన్నికకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళే బాధ్యత తీసేసుకున్నారు చిత్తూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడే వచ్చిపోయారు మీ వాళ్ళు వచ్చిపోయినారు మీ వాళ్ళు మండల నాయకులు కానీ కన్వీనర్లు కానీ ఎంపీపీలు కానీ అందరితో వాళ్ళే మమేకం అయిపోయినారు 3 నెలలుగా ఇదే వర్క్ జరుగుతూ ఉంది రాబోయే 3 నెలలు కూడా కంటిన్యూ చేస్తాం వాళ్ళందరూ ఉండారు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మీ అందరితో మాట్లాడగలిగి ఉన్నాను ఖచ్చితంగా అయితే మాత్రం వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అనేది నా భావన ఏ వర్క్ కేరళ తుఫాన్ కావచ్చు శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ కావచ్చు అయినా బయలుదేరుదామన్నా ఇదిగో స్టాక్ మీరు పెట్టేసినాను అని అనడం మాతో పాటు నేను నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయేవాళ్ళు వారం రోజులైనా 10 రోజులైనా పోయాం కూర్చున్నాం మా భోజనాలు మా వంట మేమే చేసుకున్నాం మేమే డిస్ట్రిబ్యూట్ చేసాము వచ్చేసాం అదొక తృప్తి అంతే ఎప్పుడు కూడా నా దగ్గర ఈ రూపాయి నాకు ఈరోజు ఈ పని చేశాను నాకు సాయంత్రం కూలి కావాలని అడిగేవాళ్ళు ఎవరు లేరని అంతేను పిల్లల చదువులో లేదా హాస్పిటల్ అని అనుకుంటే నాయనకి బాగాలేదు అమ్మ బాగాలేదంటే తీసుకురండి హాస్పిటల్లో నేను చూపించి పంపిస్తాను నిజంగా అది అదొకటి నాకు పెద్దోళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అంతే ఇంకేం లేదు ఈ రోజు కూడా నాకు మా ఫాదరు ఆయన ఇచ్చిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో స్టిల్ ఈ రోజు కూడా నాతో ఉండాలన్నా వాళ్ళ పిల్లలు కావచ్చు లేదా వాళ్ళ మనవాళ్ళు కావచ్చు ఆ జనరేషన్లో ఉన్న అంటే 76-77 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా మా ఫాదర్ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టిల్ ఈరోజు నన్ను అబ్బాయి 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 అని అభిమానిస్తూ ఉంటారు నిజంగా అది గ్రేట్ థింగ్ అన్న ఈరోజు నిజంగా ఒకటి సంతోషించదగ్గ విషయం నవంబర్ 28, 2000లో ఫాదర్ చనిపోయాడు ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూ కూడా ఈరోజు చేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు గాడ్ ఫాదర్ రాజకీయాల్లో గాడ్ ఫాదర్గా ఎవరి పేరు చెప్పుకోవచ్చు సజ్జల రామకృష్ణాడు గారు మా జిల్లాలో వస్తే మా జిల్లాకు వస్తేనా ఒకరనే కాదన్న అందరూ ఓన్ చేసుకున్నారు నన్ను చేసుకున్నారు కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను బట్ నేను చెప్పాను అల్టిమేట్గా ఆ ఒకరిద్దరిలో వచ్చేటప్పటికే వీళ్ళిద్దరు ఉంటారు కాకాని గారు శివరాణ గారు ఇచ్చి ప్లాట్ఫామ్ వేశాడు తర్వాత ఆయన దగ్గర తీశాడు గోవర్ధన్ అన్న సో అట్లా ముందుకెళ్తా జరిగాం తర్వాత అందరూ ఓన్ చేసుకున్నారు నన్ను అనిల్ అని కావచ్చు ప్రతాప్ అని కావచ్చు శేఖర్ అని కావచ్చు మేకపాటోళ్ళు గౌతమ్ అన్న వీళ్ళందరూ కూడా అందరూ కూడా దగ్గర తీశారు ఇటు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీకి వస్తే సంజీవ్ అని కావచ్చు అందరూ కూడా అందరూ దాంట్లో ఏం ఒకరు అనేది కాదు ఏం కాదు ఈ రోజున్న విపిఆర్ అన్న అయితే హక్కును చేర్చుకున్నాడు ఈ ఎలక్షన్కి సంబంధించి నా ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్కి సంబంధించి అన్నీ తానే వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన ఆఫీస్ నుంచి అన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడు సో మీకు రాజకీయాల్లో శత్రువులు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉంటారన్న మనకి నాకంటూ శత్రువులు ఎవరు లేరన్న శత్రువులు అంటూ ఉండరు అని అనుకుంటుంటే మనకి ఈరోజు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇచ్చారు అని అనుకుంటే మన పార్టీలో నుంచే శత్రువులు ఎవరో తయారయ్యి ఉండి ఉండాలి కానీ నాకు ఎవ్వరు లేరన్న అసలు ఎంత ఇదంటే 36 నియోజకవర్గాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో మనకి శాసనసభ్యులు కావచ్చు ఇన్ఛార్జెస్ ఎమ్మెల్సీలు ఎంపీలు ఏ ఒక్కరు కూడా నేను వెళ్ళి కలిస్తే ఎందుకు తీసుకున్నావు ఈ పోస్టు ఎందుకు తీసుకున్నావు దీన్ని ఇంత ఎందుకు ఇంత రిస్క్ చేసావు అన్న మాట అన్న ఎమ్మెల్యే ఎవరు లేరన్న ఎక్సలెంట్ సీఎం గారు బ్లెస్సింగ్స్ ఉండే సీఎం గారు మాతో మాకు ఫస్ట్ నీ పేరే చెప్పి చేశారని చెప్పారన్న నాకైతే బయట పార్టీలో కూడా ఎవరు శత్రువులు లేరు నా జరిగిపోతాం అందరితోనే బాగున్నాం గతంలో ఇప్పుడు కూడా అట్టాము
గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఈ 36 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని మినిస్టర్లు గాని చాలా చాలా బిజీగా ఉంటారు. కానీ మీకు ఎలా అపాయింట్మెంట్ దొరుకుతా ఉంది? మీరు రోజుకి ఇద్దరు ముఖం కలుస్తా ఉన్నారు. గడప గడపకి వెళ్ళిపోతాం కదన్నా మనం. జనంలోకి పోయినప్పుడు మనం కూడా జనంలోకి వెళ్ళిపోతాం. బ్రహ్మాండంగా అసలు నాకు మేజర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటేనా, ఈ మూడు నెలల్లో నేను చూసింది గడప గడపకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు గడప గడపలో ఉన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆ మండల స్థాయి లీడర్లు అందరూ అడుగుంటారు కాబట్టి మనల్ని కలిసే అవకాశం, మనం నేరుగా కలిసే అవకాశం మనకు అక్కడ దక్కుతుంది. అదీ కాకుండా ఏం చేశారంటే నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు నాకు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో కూడా నన్ను ఇంట్రడక్షన్ మీటింగ్స్ పెట్టారు. సో అది నాకు మేజర్గా కలిసి వచ్చే అంశమైంది. శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ నేను ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నేను ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడం, నన్ను రమ్మని చెప్పడం, గడప గడపలో ఉన్నాము తిరుగుతున్నాము గంట రెండు గంటలు లేట్ అవుతాం నేను కూడా మీతో వచ్చి జాయిన్ అవుతానని చెప్పి పోవడం చేయడం కానీ నాకు, నేను చెప్తున్నాను కదనా 36 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నాను. ఇంక రెండో మాట లేదా అటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు, ఇటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బిజీగా ఉంటున్నారు, అలాగే మీకు సేంద్రీయ వ్యవసాయంలో కూడా మంచి ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు. ఉందన్నా, స్టార్ట్ చేసామన్నా. అది ఇది యాక్చువల్గా 2016-17 మొదలుపెట్టాం. విస్తృత స్థాయిలోకి వెళ్ళాలని అనుకున్నాం. నాకు 2002 మ్యారేజ్ అయిందన్న 2003 నాకు పాప పుట్టింది. పాప పుట్టినప్పటి నుంచి కూడా ఆవు పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్క ఆవుతో స్టార్ట్ చేసాం. చిన్నగా ఆకుకూరలు కాయగూరలతో నాకు ఉన్న ఈ ఆఫీస్ ప్రెమిసెస్లో స్టార్ట్ చేసాం. టెర్రస్ గార్డెన్తో స్టార్ట్ చేసాం. మనం ఎందుకు ఇంక 10 మందికి మనం తినే ఆహారాన్ని 10 మందికి ఎందుకు షేర్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక ల్యాండ్ ఒకటి 2009-10 స్టార్ట్ చేసి తీసుకున్నాను. పూర్తి స్థాయిలో 2017-18 నుంచి మొదలుపెట్టాం పండ్ల తోటలు. అదేవిధంగా అంతర పంటలుగా కొంత వరి కానీ వేరుశనగ కానీ పెసలు మినువులు ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసాం. ఈరోజు దాదాపుగా 140 ఆవులతో 180 ఎకరాల వ్యవసాయం పెద్ద ఎత్తున మొదలుపెట్టాం. నేను ఒక్కడనే కాదన్నా, నా వైఫ్కి ఇంట్రెస్ట్ ఎక్కువ. ప్రస్తుతం ఇప్పుడు విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా కూడా ఉంది. చిన్నగా నా కుమార్తెను కూడా అందులోనే ఇంటర్ కంప్లీట్ అయింది. ఆమెను కూడా ఇప్పుడు హార్టికల్చర్ డిప్లొమా కోర్సులో జాయిన్ చేశాం. సో రెగ్యులర్గా ఫామ్కి తీసుకెళ్ళడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలా, ప్రాక్టికల్గా తను చేయగలము చేయగలిగిన కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా తను ప్రాక్టికల్గా తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దీంట్లో మన కుటుంబమే కాకుండా మన స్నేహితులు బంధువులు కాకుండా మన జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలుషితం లేని ఆహారాన్ని మనకి చేతనైనంత వరకు మన పబ్లిక్ ఇవ్వగలిగే స్థాయికి రావాలనే ఉద్దేశంతోనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 100% గో ఆధారిత వ్యవసాయం మనం చేసేది. ఏదైతే మనకు అందుబాటులో ఉన్న ఆకులు ఏవైతే ఉంటాయో, వేపాకు కావచ్చు, కానగాకు కావచ్చు, జిల్లేడాకులు కావచ్చు, ఇటువంటి వాటితోనే కషాయాలు ప్రిపేర్ చేసి మనం చేస్తూ ఉన్నాం. నేను ఆవులకు వాడే దాణా కూడా ఆర్గానికే, దానికి వాడే గ్రీన్ ఫాడర్ కూడా ఆర్గానికే, ఎండుగడ్డి కూడా ఆర్గానికే. ఒక 30 ఎకరాల్లో వరి సేద్యం చేస్తున్నాను, 30 ఎకరాల్లో వేరుశనగ చేస్తున్నాను. ఈ వేరుశనగ చెత్త కానీ ఈ వరిలో వచ్చే గడ్డి కానీ వీటిల్ని నేను ఆవులకి పెడతాను. అక్కడి నుంచి వచ్చే పాలు దిగుబడి కానీ వీటన్నిటిని కూడా పాలు మార్కెట్లోకి తీసుకెళ్లకుండా పాలని నెయ్యి కింద కన్వర్ట్ చేసి ఆ మజ్జిగ ఏదైతే ఉంటాయో ఆ మజ్జిగని ఒక 10 రోజులు పులబెడితే, పుల మజ్జిగ అంటారు, నాకు ప్రోబయాటిక్ కింద మొక్కలకు వాడేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి పాలని అమ్మకుండా పాలని మజ్జిగ చేసి దాంతో వ్యవసాయం చేస్తూ ఉన్నాం. లాభదాయకమా నష్టమా అనేది కాదు, కానీ ఒక ఆత్మసంతృప్తి. ఎస్, మనం ఆర్గానిక్ ఓ 10 మందికన్నా మన చేతికుండా మనం చేయగలుగుతున్నాం. ఇదిగో ఇది మన టేబుల్ మీదకి వచ్చింది, దీన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలా. మార్కెట్లోకి తీసుకెళ్ళి ఓ 10 మందికో 20 మందికో 100 మందికో 200 మందికో మనం ఎంత ఎత్తున చేయగలమో అంత ఎత్తున చేయాలా అనే ఆలోచనతోనే మా ఫ్యామిలీ దానికి పూర్తిగా డెడికేట్ అయిపోయాం.
రాబోయే రోజుల్లో ఎన్నికల వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. చిన్న స్టార్టప్ కంపెనీ మనమే స్టార్ట్ చేసి దాంట్లో నూనెలు కానీ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పెసలు వస్తున్నాయి పెసల పప్పు చేసేదానికి కానీ మినుము పండిస్తున్నాం మినప పప్పు చేసేదానికి కానీ అదేవిధంగా పాత ట్రెడిషనల్ పద్ధతిలో కట్టుగానుగులతో నూనె తీసేవాళ్ళు పాత రోజుల్లో. సో ఆ సిస్టమ్ చేయాలన్న ఆలోచన ఉంది. ఈ ఎన్నికలు లేకుండా ఇప్పటికే స్టార్ట్ చేసుండేవాడిని. మార్చి తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఫామ్లో ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీతో మార్కెట్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఉందన్న. ఇది మేము ఉన్నంత కాలం మనం ఎంతమందికి న్యాచురల్ ఫుడ్ అందించగలము అంతమందికి కూడా మేము పండించే వరిలో కూడా ఇండిజినస్ వెరైటీస్ పాతకాలం పాత సన్న మొలగొలుకులు అనేటివి అనేవాళ్ళు అనమాట. మొలగొలుకులు ఒకటి సోనా మసూరి అని అంటారు. సోనా మసూరి వీటిని కూడా ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో మొదలుపెట్టాం. మన ప్రస్తుతానికైతే మనకు తెలిసిన బంధువులు స్నేహితులు వాళ్ళ వరకు మాత్రమే ఇస్తున్నాం. తొందరలో ఒక స్టోర్ ఒకటి ఓపెన్ చేసి ఇంకొంతమందికి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉందన్న. మీరు అన్న దాంట్లో ఖచ్చితంగా డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఇంకొంచెం ల్యాండ్ దొరికితే తీసుకొని ముందుకెళ్లాలన్న ఆలోచన కూడా ఉంది. ఎంతో ప్రతిష్టాంతమైన ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి సీఎం గారు మీ కుటుంబానికి అప్పచెప్పారు, దానికి మీరు ఏ విధంగా న్యాయం చేశారు ఇప్పటి వరకు? నేను ఆగస్ట్ 3వ తేదీ 2021 ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 3 ప్రతిష్టాత్మకమైన అవార్డులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ నెల 9వ తేదీ కూడా ఢిల్లీలో మనం ఒక నేషనల్ అవార్డు అగ్రి బిజినెస్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కోవిడ్ టైంలో మనం రైతులకి రైతాంగానికి మనం అందించిన సేవలను గుర్తించి స్కాచ్ సిల్వర్ అవార్డు ఒకటి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎస్, గతంలో ఎప్పుడూ లేని విధంగా గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అవార్డులు సాధించి పెట్టిన ఘనత అప్పట్లో ఉన్న కార్పొరేషన్ కావచ్చు లేదా అప్పట్లో ఉన్న ప్రభుత్వాలకి దక్కని గౌరవం మేము బాధ్యత తీసుకున్న తర్వాత దక్కింది అని అంటే ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా చెప్పాలన్నా కూడా ఈనాటి ముఖ్యమంత్రి ఆయన మనసుకి వ్యవసాయం అనేది రైతులకి దగ్గరగా అందించాలని ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు ఏ విధంగా అయితే అందించాలని అనుకున్నాడో దాంట్లో మనం సక్సెస్ అయ్యాం కాబట్టి ఈరోజు కార్పొరేషన్ ఎప్పుడు లేని విధంగా 2021-2022 సంబంధించిన దాంట్లో ఊహించిన ఆదాయంలో ఉంది. ప్రాఫిట్ కార్పొరేషన్ బహుశా ఈరోజు ఉన్న కార్పొరేషన్లో బహుశా విత్తనాభివృద్ధి సంస్థ ఒక్కటే ప్రాఫిటబుల్ కార్పొరేషన్ అనుకుంటాం. 2 నెలల ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టాఫ్కి. అట్లే 2022-2023 సంవత్సరానికి సంబంధించి కూడా మనం ప్రాఫిట్లోకి రాబోతూ ఉన్నాం. ఖచ్చితంగా మాకైతే చాలా ఆత్మసంతృప్తిగా ఉంది. రైతులకి నాణ్యమైన విత్తనాలు సకాలంలో ఇవ్వగలిగింది ఈ ప్రభుత్వంలో. ఆర్బీకే వ్యవస్థ వచ్చింది కాబట్టి నేరుగా మనం గ్రామాలకు పంపించి చేయగలుగుతున్నాం. అందుకని ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చిందో అంత మా కుటుంబానికి కూడా వచ్చింది. మేము బాధ్యత తీసుకున్న తర్వాతనే 3 అవార్డులు వచ్చినాయి కాబట్టి ఆ సక్సెస్లో కూడా మేము భాగస్వాములు అని చెప్పి అనుకుంటున్నాం. చిల్లకూరు గ్రామానికి మండలం చెందిన ఒక అబ్బాయికి లొకేషన్ అబ్బాయికి మీరు ఒక 10 లక్షల ఖర్చు పెట్టి కూడా ఏదో సర్జరీ చేయించారని ఆపరేషన్ చేయించారని కూడా విన్నాం సార్, ఏంటి సార్? అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు లోకేష్. ఎక్కడో చిన్న తప్పిదం జరిగింది, స్తంభం ఎక్కినప్పుడు సడన్గా ఎల్సీ ఓపెన్ చేసి పవర్ ఇచ్చేటప్పటికే స్తంభం మెంచి కింద పడిపోయినాడు. బాడీ అంతా కాలిపోయింది. నాకు ఎప్పుడో టీవీలో చూస్తుంటే మన మీడియా వాళ్ళే స్క్రోల్ చేసినప్పుడు దాన్ని చూసి నేను ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు అప్పటికే నన్ను కలవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, కలవలేకపోతున్నామయ్యా మిమ్మల్ని అన్న తర్వాత అపోలో హాస్పిటల్లో ఉండాలని అన్నప్పుడు వెళ్ళాను. నేను బతకడం కష్టము, అంత అఫోర్డ్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకి అని చెప్పారు. ఆ రోజు హాస్పిటల్లో డైరెక్టర్ అనుకుంటా నవీన్ రెడ్డి గారు వీళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత పేషెంట్ కండిషన్ చూసిన తర్వాత కేవలం డబ్బు కోసంగానే పిల్లవాడు చనిపోతాడు కావన్నా
అంటే ట్రీట్మెంట్ చేయాలంటే డబ్బులు అవసరం కాబట్టి అది చూసిన తర్వాత అంత అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎంతో కొంత మనం ట్రస్టింగ్ హెల్ప్ చేద్దాం అని అనుకొని ఒక మాట హాస్పిటల్లో చెప్పిన తర్వాత వన్ బై వన్ సర్జరీస్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కనబడతా వచ్చింది కాబట్టి ఇంకొక సర్జరీ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇంకో సర్జరీ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది పెద్ద స్థాయిలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది బట్ తను హ్యాపీగా ఉన్నాడు పెళ్లి కూడా చేసుకున్నాడు పెళ్లికి కూడా వెళ్ళేసి వచ్చినాము సో ఏదో చారి ట్రస్ట్ ఉండింది సర్వీస్ చేయాలనుకున్నాం కాబట్టి పూర్తిగా నయం చేసేంతవరకు దానికి కావాల్సిన బాధ్యత అంతా కూడా ట్రస్ట్ నుంచి తీసుకున్నాం సో సక్సెస్ఫుల్గా అయ్యాడు ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి మన నోటీస్కి వచ్చింది కాబట్టి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేద్దామని ఆలోచన ఈరోజైనా సరే మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కానీ ప్రభుత్వాలు అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంది దాన్ని దాటి ఆ పరిధి దాటి ఏదైనా కేసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ట్రస్ట్ నుంచి సర్వీస్ అయితే చేస్తాం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పూర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈరోజు మన ప్రభుత్వం అయితే అమ్మఒడిని పెట్టేశారు కాబట్టి మనకు అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు బయట వెళ్ళాలనుకున్నప్పుడు రియల్గా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో కేవలం డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో పనులకు వెళ్ళిపోయి దినసరి కూలీలుగా మిగిలిపోతున్నారు అటువంటి వాళ్ళు ఎవరన్నా మన దృష్టికి వస్తే మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాం సపోర్ట్ ఇచ్చి ముందుకి నడిపించేదానికి చేస్తూ ఉన్నాం అదేవిధంగా నర్సింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనేక మందికి మన ట్రస్ట్ ద్వారా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి స్టిల్ ఇప్పటికి కూడా కంప్లీట్ అయ్యి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ చూసినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి పలకరించి సార్ మీరు మీ ట్రస్ట్ నుంచి ఇచ్చినందువల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చామని అంటే అంతకంటే మనకి అదేవిధంగా చెన్నై శ్రీకాకుళం కేరళ ఆ ఏరియాలో కూడా భారీ స్థాయిలో వరదలు వచ్చి జనాభా అలా కల్లోలమైనప్పుడు అస్తవ్యస్తమైనప్పుడు మీ వంతు మీ ట్రస్ట్ ద్వారా అక్కడ బియ్యం కానీ నిత్యావసర సరుకులు కూడా పంపించారని తెలిసాము అలా దాదాపుగా కేరళకైతే మేము 1 కోటి రూపాయల పైన సరుకులు తీసుకెళ్ళాం అది నిజంగా హార్ట్ టచింగ్ అది హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కూడా రోడ్ల మీద పడిపోయారు పాపం మనం ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ చూసినప్పుడు మాత్రం నిజంగా రియల్లీ ఎఫెక్టెడ్ పీపుల్ కోసం మనం ఇంత దూరం వచ్చామా అని అనుకొని ఆ రోజున్న ప్రభుత్వం అయితే గవర్నమెంట్ కలెక్టర్లు మాకు ఇచ్చేస్తే మేము సప్లై చేస్తామని అన్నారు మీరు నంబర్ అన్నా మేము పోతూ ఉంటే రోడ్డు మీద దాదాపు కేరళ బోర్డర్ రీచ్ అయిన తర్వాత కొన్ని 100 టన్నుల సరుకులు రోడ్ల మీద పడేసి పెట్టేశారు క్వాంటిటీస్ వచ్చేసే డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం లేదు మేము నేరుగా వెళ్ళాం కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకున్నాం విలేజెస్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకొని ఆ కుటుంబాల దగ్గర మేము వాళ్ళకి దగ్గరగా ఉండి డిస్ట్రిబ్యూషన్ చేసుకొని రావడం అదేవిధంగా శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ వచ్చిన మద్రాసులో వచ్చిన దీనికి కానీ మేము దగ్గర ఉండి వారం రోజులైనా 10 రోజులైనా ఉండి డిస్ట్రిబ్యూషన్ చేసి రియల్ బెనిఫిషియరీ ఎవరైతే ఉండారో వాళ్ళకి చేర్చిన తర్వాతనే మేము అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మా సైన్యం నా గొప్పతనం కాదు ఇది వాళ్ళ గొప్పతనం వాళ్ళ ముందు ఎస్ అన్న ప్రొసీడ్ అవుతామని అనుకుంటే దెన్ మనం పూలప్ చేసుకోవడం బయలుదేరిపోతా ఉన్నాం ఈ పట్టుబొద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటి వరకు అదే ఎంతమంది ఓటర్లని నమోదు ప్రక్రియ జరిగింది అంటే దాదాపుగా 3,65,000 మంది అట్ ప్రజెంట్ యాక్సెప్టెన్స్ లిస్ట్లో ఉన్నారు 3,65,000 మంది బహుశా డిసెంబర్ 9 వరకు ఇచ్చారు కాబట్టి ఇంకొక 15 నుంచి 20 వేలు పెరిగే అవకాశం ఉంది దాదాపుగా 3,75 నుంచి 3,80 దాకా 3,75,000 నుంచి 3,80,000 మంది వరకు పట్టభద్రులుగా ఎన్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బహుశా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో పట్టభద్రులు నమోదు చేసుకున్న దాఖలాలు అయితే లేవు అదేవిధంగా ఇప్పుడు జరగబోయే 3 పట్టభద్రులు ఏదైతే పశ్చిమ రాయలసీమ తూర్పు రాయలసీమ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలు అయితే ఉన్నాయో ఈ 3 కూడా మంది హైయెస్ట్ మీరు 8,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు లక్ష ఉంటుంది దాదాపు 70 నుంచి 1 లక్ష అంత దూరం అసలు ఆశ కూడా లేదన్నా నాకు అంటే రికార్డు స్థాయిలో ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది ఎప్పుడు లేదు చరిత్రలో రికార్డు స్థాయిలో ఓటర్లు నమోదు చేశారు కాబట్టి ఏమైనా రికార్డు స్థాయిలో ఏమైనా మెజారిటీ ఇస్తారేమో అది వాళ్ళకి వదిలేయాలన్న వాళ్ళ మనసుల్ని మనం గెలవగలిగితే ఎస్ డెఫినెట్గా ఇస్తారేమో చూద్దాం వెయిట్ చేద్దాం మార్చిదాకా మీరు ప్రతి సంవత్సరం అయ్యప్పమాల వేస్తుంటారు ఈ సంవత్సరం అయ్యప్పమాల ఇంకా వేయలేదు అయిపోతున్నా నేను కరెక్ట్గా 30 అయిపోతున్నాను సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది
అయిపోగానే వెంటనే దాన్ని వేస్తాను ఖచ్చితంగా. మీ ఫ్యామిలీ గురించి ఫైనల్గా. మేము ముగ్గురు బ్రదర్స్ అన్న ఒక సిస్టర్, నలుగురిలో నేనే ఆఖరి వాడిని. ఇద్దరు అన్నలు కూడా యుఎస్లో సెటిల్ అయ్యారు, ఇద్దరు సిటిజన్స్. ఇద్దరికి ఒక్కొక్క అబ్బాయి, నాకు ఒక పాప. మా ముగ్గురికంటే పెద్ద ఒక సిస్టర్ ఉంది, అక్క. ఆమెని కోట మండలం సిద్ధవరం గ్రామంలో ఒక రైతు కుటుంబంలోనే ఇచ్చాం. వాళ్ళకి ఏదో పెట్రోల్ పంప్స్, రైస్ మిల్స్ అవి ఉన్నాయి బావ వాళ్ళకి. సో ఇద్దరు అన్నలు సిటిజన్స్ అమెరికాలో, నేను ఇండియాలో వ్యవసాయం, రాజకీయం రెండు చూసుకుంటా ఉన్నాను. అందరం కూడా కలిసే ఉన్నాం ఇప్పటికి కూడాను. అమ్మ నా దగ్గరే ఉంటుంది, ఫాదర్ చనిపోయారు. సో అది నా కుటుంబం నేపథ్యం. సో ప్యూర్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఫైనల్గా తూర్పు రాయలసీమ పట్టభద్రులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఈ మూడు జిల్లాల్లో ఉండే ఈ ఉమ్మడి మూడు జిల్లా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఈ మూడు జిల్లాలను పట్టుభద్రులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించాలనే ఆలోచనతోనే సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు మన రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక పనిని కల్పించుకునే విధంగా, కల్పించే విధంగా ఒక రూపకల్పన చేసేదానికి ఆల్రెడీ సమాయత్తమై ఉండారు. ప్రధానంగా మాకు ఇక్కడ ఈ పట్టభద్రులకు వచ్చేటప్పటికే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రెన్యువల్ టైం గతంలో 10 సంవత్సరాలు ఉన్నదాన్ని 3 సంవత్సరాలు చేశారు. దాన్ని తిరిగి మళ్ళీ 10 సంవత్సరాలు చేస్తే బాగున్న రెన్యువల్ పీరియడ్, స్కూల్ ఏదైతే రెన్యువల్ చేసుకుంటారో దాని లైసెన్స్ రెన్యువల్కి, అది కోరడం జరిగింది. అది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కి, ఉపాధ్యాయులకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిల్ని మాకు కూడా కల్పిస్తే బాగుండని చెప్పి ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయులు కోరడం జరిగింది. వీటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్నికలలోపే అదేవిధంగా డిఏలు 1-2 పెండింగ్ ఉన్నాయని చెప్పి చెప్పారు. డిఏలకు సంబంధించి కానీ, పిఆర్సీలకు సంబంధించి కానీ, మినిమం టైం స్కేల్ ఎంటీఎస్కి సంబంధించి కానీ, గురుకుల పాఠశాల, గిరిజన గురుకుల పాఠశాలలో ఉన్న ఈరోజున టెంపరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ బేసిస్కి కానీ, లేదని అనుకుంటే ప్రభుత్వం ఓన్ చేసుకొని వాళ్ళకి ఇచ్చే స్కేల్ పెంచేదానికి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం సానుకూలంగానే స్పందించి ఇమ్మీడియట్గా ఏవైతే చేయగలమో వాటిల్ని బహుశా ఈ ఎన్నికల లోపలనే చేసి చూపించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా బహుశా గ్రాడ్యుయేట్స్ టీచర్స్కి గతంలో ఎవరైతే ఎమ్మెల్సీలుగా పనిచేశారో ఎవరు చేయని విధంగా ఒక్క అవకాశం భగవంతుడు కల్పిస్తే, మేము, నేను కౌన్సిల్లోకి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ విధంగా కూడా చేయొచ్చా, ఒక ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ విధంగా కూడా చేయొచ్చా అనే విధంగా చేసి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు తెప్పించే విధంగా కానీ, ఏదైతే స్కూల్స్కి సంబంధించి ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, అనేక రకాలైన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే నన్ను హక్కును చేర్చుకునే గ్రాడ్యుయేట్స్ ఓటర్గా నమోదు చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని అనుకుంటున్నారో, వాళ్ళకు ఉన్న సమస్యలన్నిటి మీద కూడా
ప్రభుత్వం మధ్య ఆర్గనైజేషన్స్ మధ్య ఒక వారధిగా ఉండి సాల్వ్ చేసే దాని కోసంగా ఖచ్చితంగా నేను వాళ్ళ వెంట ఉంటానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ గ్రాడ్యుయేట్స్ ఎన్నికన అనేది కేవలం అన్‌ఎంప్లాయ్డ్ గ్రాడ్యుయేట్స్ కే కాకుండా ఉద్యోగ సంస్థలకు సంబంధించింది కూడా కాబట్టి అందరి మన్ననలు పొందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు ఉన్న సమస్యల మీద వాళ్ళతో కలిసి నేను కూడా ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియజేస్తాను ఈ రోజు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాము త్వరలోనే ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ స్థానంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మళ్ళీ వస్తాం థాంక్యూ అన్న థాంక్యూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ పర్నాట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి థాంక్యూ మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ తూర్పు రాయలసీమ పట్టుపద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే బహుశా ఈ నెల్లూరు జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాలో కూడా ఆయన తెలుగులాంటి వారు ఉంటూ ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి కుల మతాలకు అతీతంగా ఎవరైనా అన్నా అని ఇంటి దగ్గరికి వచ్చినా ఒక ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించి వాళ్ళకి తాను చేయవలసిన సహాయం చేస్తూ అందరి మనసులో ప్రతి చిన్నపిల్లవారి నుంచి పెద్దవాళ్ళ వరకు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే తెలియని వారుంటూ ఉండరు చెప్పుకోవచ్చు అలాంటి క్యాండిడేట్ ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఒక అవకాశం ఇవ్వండి ఎమ్మెల్సీ అంటే ఏమిటో నేను చేసి చూపిస్తాను శాసన మండలిలో ఈ విధంగా వ్యక్తి ఉంటే మన సమస్యలు తీరుతాయని చెప్పి పట్టుబద్దులు కానీ మిగతా వాళ్ళు అనుకునే విధంగా చేసి చూపిస్తానని ఒక అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరగదని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్తే